హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు హోలీ కదండి, మా ఇంటి దగ్గర పిల్లలు రభసరభ చేసేస్తున్నారు, ఇంటి దగ్గర వీడియో చేయనివ్వట్లేదు. సో అయితే ఈరోజు 18వ తారీఖు 3/2022 ఈరోజు నరేంద్ర అనే మిత్రుడు, లోకేష్ అనే మిత్రుడు, జగదీష్ అనే మిత్రుడు బర్త్డే చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే మార్చి ఇరవై నుండి 3 నెలల ఎంట్రీ వీసా. సో మార్చి 20 నుండి 3 నెలల ఎంట్రీ వీసా ఇవ్వడం ప్రారంభిస్తారు మనకి కోవిడ్లో. సో ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ తీసుకెళ్ళాలంటే, కోవిడ్కి 3 నెలలు స్టే చేయాలంటే కూడా ఈ వీసా తీసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ని కోవిడ్కి తీసుకెళ్ళచ్చు. సో ఇది ఒక శుభసూచకం. మొత్తానికి వీసాలు అన్నీ ప్రారంభం అయిపోతున్నాయి కోవిడ్లో. సో నెక్స్ట్ కోవిడ్లో ఈ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు, పగటిపూట వేడిగాను, అంటే మీడియం, మరి ఓవర్ వేడి కాదు, మీడియం వేడిగాను, రాత్రిపూట చల్లగా ఉంటుంది. సో స్పెషల్ పార్టీలు, ఈవెంట్స్కి చేసుకోవాలంటే మంచి సౌకర్యమైన వాతావరణం అని చెప్పి తెలియజేశారు. సో తర్వాత కోవిడ్లో ది హెల్తీ హోమ్ కంపెనీ ఉందా? అసలు ఈ కంపెనీ ఉందా? ఉంటే అసలు ఎలాంటిది కొంచెం తెలియచేయండి. కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట ఇందులో. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికారులు తెలియజేశారండి, కోవిడ్లో ఇప్పుడు కొన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా కూడా అకారణంగా రేట్లు పెంచి అమ్మితే క్షమించబోమని చెప్పి కూడా అధికారులు తెలియజేశారు. తర్వాత సెంట్రల్ జైల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారండి. సో సీసీటీవీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో మన తెలుగు వ్యక్తి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏ ఏర్పాట్లు చేస్తే ఉపయోగం ఏముందండి, మన మనిషి మనం దక్కకుండా పోయాడు. నెక్స్ట్ అధికారులు కూడా సమగ్రంగా విచారణ జరిపి నివేదిక కావాలని కోరారంట. సో సమయానికి కొంచెం మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అధికారులు ఎవరైనా వేగంగా స్పందించి ఉంటే ఈ అనర్థం జరగకపోదాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సో సాల్మియాలోని కొన్ని దుకాణాల్లో వస్తువులు దొంగతనం చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. సముద్రం ద్వారా అసిస్ డ్రగ్ని కోవిడ్లోకి తీసుకువస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో మే, జూన్, జూలై ఫ్లైట్ టికెట్స్ యొక్క షెడ్యూల్ ఓపెన్ అయిందండి. కోవిడ్ టు చెన్నై కానీ, కోవిడ్ టు హైదరాబాద్ కానీ, కోవిడ్ టు విజయవాడ కానీ. సో అప్ అండ్ డౌన్ టికెట్ కేవలం 120 దినార్లో దొరుకుతుంది. సో అంటే ప్రైజులను డేట్లను బట్టి ప్రైజులు అప్ అండ్ డౌన్ అవుతాయి. సింగిల్ టికెట్ అయితే 75 దినార్లోనే దొరుకుతుంది మీకు. సో కావాల్సిన కెప్పోటర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, ఇకపైన కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్కి సౌదీ గవర్నమెంట్ ఖర్చులు భరించబోమని చెప్పి అనౌన్స్ చేశారు. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వీరు మార్చి 13లోపు హాస్పిటల్లో జాయిన్ అయితే, జాయిన్ అయిన వాళ్ళకి భరిస్తాం, కానీ తర్వాత జాయిన్ వాళ్ళకి మేము భరించలేము. నెక్స్ట్ ఈ వీళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఈ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సో తర్వాత రోజులు మారిపోతున్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రమదాన్ ఉపవాస ప్రార్థన సమయంలో రెస్టారెంట్లో పగలు బిజినెస్ చేసుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చారని చెప్పి ఫేక్ న్యూస్. ఇది ఇందులో ఎటువంటి నిజం లేదు. దుబాయ్లో ఒకసారి రెస్టారెంట్లో బయట పరదాలు కట్టేసి బిజినెస్ చేసుకోవచ్చని చెప్పి ఒక పర్మిషన్ ఇచ్చింది. అదే పర్మిషన్ సౌదీలో కూడా ఇచ్చారని చెప్పి ఒక వార్తలు స్ప్రెడ్ అవుతుందని. కలా కాదు, ఇఫ్తార్ సమయంలో ఫుడ్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, కానీ డే టైంలో బిజినెస్కే నాట్ అలౌడ్ అని చెప్పి తెలియజేశారు. సో తర్వాత ఉక్రెయిన్ వారి యొక్క వీజాలను ఫ్రీగా ఎక్స్టెన్షన్ చేసిందండి సౌదీ గవర్నమెంట్. సో తర్వాత ఇంకో విషయం అంటే, మనం డైరెక్ట్గా యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే, అబుధాబి ప్రకటించిందండి, నాన్ వ్యాక్సినేట్ ప్యాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబుదాబి రావచ్చు, కానీ 45 గంటల్లో చేసుకున్న పీసీఆర్ ఉండాలి. తర్వాత సొంతంగా సైకిల్ ఎవరైతే ఉంటారో వీరు, మీరు పబ్లిక్ బస్సెస్లో సైకిల్ కూడా తీసుకుని ట్రావెల్ చేయొచ్చు. సో కొత్త రోజులు వచ్చిందండి, కొందరు సైకిల్స్ని అక్కడక్కడ పార్చేస్ తీసుకెళ్తారు బస్సుల్లో కూడా సైకిల్ని తీసుకెళ్ళచ్చంట. నెక్స్ట్ యూఏలో భూకంప ప్రకంపనలు మీరు కనుగొన్నారా? సో నిన్న సాయంత్రం భూకంపం వచ్చింది, అయితే యూఏలో రాలేదు, ఇరాన్లో వచ్చింది, ప్రకంపనలు మాత్రం యూఏకి వచ్చాయన్నమాట, చాలామందికి తెలిసాయంట. తర్వాత గ్లోబల్ విలేజ్, మనకి దుబాయ్లో ఉన్న గ్లోబల్ విలేజ్ మే వరకు ఎక్స్టెండ్ చేశారు. సో దుబాయ్ ఎక్స్పో 2020లో 3RR టీము సందర్శిస్తుందని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా తెలుగు మిత్రులు తెలిసి ఉంటుంది, ఎందుకంటే అతి భారీ బడ్జెట్ సినిమాలు కేవలం తెలుగులోనే అవుతాయి, తెలుగులోనే తయారు చేస్తారు కాబట్టి. సో 3RR కూడా భారీ బడ్జెట్ మూవీ. నెక్స్ట్ 331 కేసులు నమోదయ్యాయి, 1,048 కేసులు రికవర్ అయ్యారు. సో ఇదని సంగతి. నెక్స్ట్ ఒమన్ విషయానికి వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే, ఇప్పటికి కూడా ఫ్రీ వ్యాక్సిన్స్ వేస్తున్నారు ఒమన్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ. బద్రల్ సమా
హాస్పిటల్ యొక్క బ్రాంచెస్లో ప్రతి చోట ఫ్రీ వ్యాక్సిన్స్ వేస్తున్నారండి, వ్యాక్సిన్స్ వేయించుకోకపోతే వేయించేసుకోండి. తర్వాత మస్కట్ కౌలా హాస్పిటల్లో ఈ పార్కింగ్ ప్రొజెక్ట్ని అనౌన్స్ చేశారండి, భారీ పార్కింగ్ తయారు చేస్తున్నారు. ఒకేసారి ఇక్కడ 899 కార్లను పార్క్ చేయొచ్చు. సో ఇది ఎందుకంటే చాలామంది పార్కింగ్ సరిగా లేక కార్లని అడ్డదిడ్డంగా పార్క్ చేస్తున్నారు, ఇది చాలా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మస్కట్లో గ్రీన్ జోన్లో 20 ఫుడ్ వెహికల్స్, ఫుడ్ సప్లై చేసే వెహికల్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రీట్ ఫుడ్ అనమాట, స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి మస్కట్ వచ్చిన టూరిస్టులకి వీళ్ళ కోసం గ్రిల్ జోన్ ఏర్పాటు చేసి 20 వెహికల్స్ ఒకేసారి పార్క్ చేసి అక్కడ ఫుడ్ సప్లై చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ బెహ్రన్ విషయానికి వెళ్దాం. బెహ్రన్ విషయానికి వెళ్తే మామీర్లో, మామీర్ ఏరియాలో తన రూమ్మేట్పై అతి క్రూరంగా దాడి చేసి అతని మరణానికి కారణమైన ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించారండి. నిన్న కూడా చెప్పాను కదా ఏరియా చెప్పలేదు. అయితే ఈ మధ్యన మన తెలిమిత్రులు కొందరు ఎక్స్చేంజ్ ద్వారా ఇండియాకి, ఇండియాలో వాళ్ళ యొక్క కుటుంబీకుల కోసం మనీ పంపిస్తున్నారు. అయితే మనీ వెళ్తున్నాడు మెసేజ్ వస్తుంది కానీ అకౌంట్లోకి మనీ వెళ్ళట్లేదంట. దగ్గర దగ్గర 10-15 మందికి కంప్లైంట్లు వచ్చాయండి. సో చాలా మంది నాకు కంప్లైంట్ చెప్పారు. సో డబ్బులు ఎవరైతే పంపిస్తారో మీరు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి, లేదంటే మీ డబ్బులు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. డబ్బులు పంపించే ముందు ఎక్స్చేంజ్ బ్రాండ్ ఎక్స్చేంజ్ ద్వారా పంపించండి, ఎవరు పడితే వాళ్ళ చేతికి ఇచ్చి పంపించొద్దు, తర్వాత ఇబ్బంది పెడతారు. తర్వాత అండి గ్రాండ్ పిక్స్ ఈ ఫార్ములా 1 మ్యాచ్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు బెహ్రెన్లో. 1,121 కేసులు నమోదయ్యి, 1,622 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్ ఖతార్ వెళ్తారు. ఖతార్ విషయానికి వెళ్తే మాస్క్ ఫైన్స్, ఇంతకుముందు ఎవరైతే మాస్క్ ఫైన్లు వేశారో వాళ్ళకి మొబైల్కి మెసేజ్లు వస్తున్నాయండి. సో మాస్క్ ఫైన్లు కట్టమని చెప్పి, సో తర్వాత వీలైతే త్వరగా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కరోనా తగ్గడం వలన స్కూల్స్లో 12 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు స్కూల్స్లో మాస్క్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు వాళ్ళ ఇష్టమే, పెట్టుకుంటే మంచిది పెట్టుకోకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కొత్త రూల్ వచ్చింది. సో తర్వాత ఒరిడో కంపెనీలో పనిచేసే వాళ్ళకి 1 వీక్లో 2 డేస్ హోమ్ ఎట్ వర్క్ చేసి ఇంటి వద్ద ఉండే పని చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారండి. ఒరిడో ఎంప్లాయీస్కి మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి. తర్వాత సో 24 మెన్ పవర్ ఆఫీసెస్ని క్లోజ్ చేస్తారండి అధికారులు, ఎందుకంటే వీళ్ళు ఈ లేబర్ మినిస్ట్రీ యొక్క రూల్స్ని పాటించట్లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఈ 24 మెన్ పవర్ ఆఫీసుని బంద్ చేశారు. సో తర్వాత ఇంకో విషయం అంటే ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు అమీరీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సో తర్వాత అండి ఇది ఒక సూపర్ మార్కెట్, ఖతర్లో ఒక సూపర్ మార్కెట్ క్లోజ్ చేశారండి. ఆ సూపర్ మార్కెట్లో వస్తువులు అన్నీ ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులే ఉన్నాయంట, ఫుడ్ ఐటమ్ అంతా ఎక్స్పైర్ అయిపోయిందంటండి. సో ఫుడ్ ఐటమ్ కొనుక్కునే వాళ్ళు చూసుకుని కొనుక్కోండి. సో ఇదండి మనకి హోలీ రోజున గల్ఫ్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.